చికెన్ పాక్స్ వల్ల ఈ షీపిల్స్ అనే కాంప్లికేషన్స్ వస్తాయి కదా సార్, దీనికి దీనికి కూడా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? అంటే అది మనకు వైద్యుల పర్యవేక్షణలో మనం ఏంటంటే ఆ కాంప్లికేషన్ జాగ్రత్తగా మనం మనం అబ్జర్వేషన్లో ఉండి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే అది మనం డైరెక్ట్ మనం పలానా జాగ్రత్తల కంటే కూడా ఒకసారి మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు కానీ అటువంటి బ్రెయిన్ సంబంధించి వాళ్ళకు సపరేట్ కాంప్లికేషన్స్ సెర్బెలైటిస్ లాంటివి అలా ఉంటాయి, కంటి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళ చూపులో ఇబ్బంది రావడం లాంటివి ఉంటుంది, తీవ్రమైన చేతుల్లో కాళ్ళు నరాలు నొప్పులు లాంటివి వస్తాయి, హెర్పిటిక్ న్యూరాలజీ అంటారు, అలాంటి వాళ్ళు మాత్రం జాగ్రత్త వెంటనే వైద్యులు సంప్రదించి అడ్మిటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు. అంటే దానికి సంబంధించి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి, తర్వాత దానికి సంబంధించి కొన్ని రకాల అవసరమైతే స్టీరాయిడ్స్ లాంటివి కూడా ట్రీట్మెంట్లో ఇస్తుంటారు. ఇప్పుడు నార్మల్గా పైచ్య ఉండాలి అంటారు కదా సార్, ఇది తినకూడదు తినకూడదు ఉప్పు అవన్నీ తినకూడదు అంటారు, అసలు నిజంగానే అలా ఉండాలా సార్, లేదంటే ఫుడ్ ఏమైనా తినచ్చా, లేదంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఏ వైరల్ ఇన్ఫెక్షన్, అసలు ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే మనలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ బాడీలో ఎంటర్ అయినప్పుడు ఏంటంటే మన బాడీలో డిఫెన్స్ అంటే మన బాడీలో ఒక దొంగ వచ్చాడు పోలీసులో ప్రొటెక్షన్ ఏ విధంగా పెరుగుతుందో బయట నుంచి మన బాడీలోకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీలో తట్టుకునే శక్తి అంటే ఇమ్యూనిటీ వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఆ డిఫెన్స్ మెకానిజం వల్ల కూడా బాడీ పోరాడే శక్తి అనేది ఉంటుంది. ఆ టైంలో దాంతోపాటు ఏంటంటే ఆ మనం మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఇప్పుడు యూజువల్గా మనము కోవిడ్ టైంలో కూడా చూస్తున్నాం, అందరూ కోవిడ్ వచ్చిన వాళ్ళు కానీ రాకుండా ఉండడం కానీ మంచి ఆహారం తీసుకున్న వాళ్ళు, ఎందుకు అంటే కొంత బాడీ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది, తట్టుకునే శక్తి ఒకవేళ వచ్చినా కూడా పోరాడే శక్తి వస్తుంది అనేసి అని. కాబట్టి చికెన్ పాక్స్లో కొందరు చెప్తారు ఓన్లీ తెల్లన్నం పెడుతూ ఉంటారు, వట్టి రైస్ ప్లెయిన్ రైస్ పెడతారు, కొందరు రీసెంట్గా మనకు పేరెంట్స్ చెప్తుంటారు మిర్చి లాంటిది ఎండు మిర్చి పెడతారు రైస్తో పాటు, కంప్లీట్ ఏ ఫుడ్ పెట్టారు కొందరు పైచ్యం ఉండాలని అడుగుతుంటారు. అలాంటిది ఏమీ అవసరం లేదు. మంచి ఏ వైరస్ ఇన్ఫెక్షన్ అయినా మనకు బాడీకి మంచి ప్రోటీన్ డైట్ కానీ మంచి సమతుల్య ఆహారం తీసుకుంటే బాడీ కూడా ఎప్పుడైనా ఎంత స్ట్రెంగ్త్గా ఉంటే బాడీకైనా బాడీలో ఎంత ఇమ్యూనిటీ తొందరగా ఇంప్రూవ్ అయితే మనం తొందరగా రికవర్ అవుతారు. కాబట్టి ఇందులో ఎలాంటి ఆహారం సంబంధించి రెస్ట్రిక్షన్స్ అనేది అవసరం లేదు. బట్ ఏంటంటే మనకు పిల్లలో ఈ గొంతు నొప్పి వల్ల కానీ లేదంటే చికెన్ పాక్స్ వచ్చినప్పుడు బాడీలో అంత వీక్నెస్ వల్ల కానీ ఆటోమేటిక్ ఆకలి తగ్గిపోవడం వల్ల అనుకున్నంత ఆహారం తీసుకోరు. బట్ ఏంటంటే లిక్విడ్ డైట్ తీసుకోవడం, ద్రవాహారం అంటే జ్యూసెస్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ లేదా వాళ్ళు జావ లాంటివి కానీ వాళ్ళు తాగగలిగే ఆహారం లేదా దాల్ వాటర్ లాంటిది, నెక్స్ట్ సూప్స్ లాంటివి అలా అలా ఇస్తుంటే రికవర్ అవుతున్న కొద్దీ కొద్ది కొద్ది వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి జీర్ణం అవుతుంది, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ మంచి సమతుల్య ఆహారము ఇచ్చేస్తే సరిపోతుంది, వాళ్ళు తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సార్, ఇప్పుడు చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళని సెపరేట్ రూమ్లో అదంతా పెడతారు సార్, అంటే సార్ ఇప్పుడు ఎవరు వాళ్ళని టచ్ చేయడం అలాంటివి చేయకూడదా సార్? మంచి కేర్ఫుల్గా ఉంటారు. చికెన్ పాక్స్లో మనకు వచ్చే మనకు ఒకసారి చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళు మనం ఫస్ట్ మొదటి జాగ్రత్త అంటే ఏంటంటే వారి నుంచి వేరే వాళ్ళకి రాకుండా మనం కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ ఏంటంటే ఐసోలేషన్ అంటే సపరేట్గా ఉంచడం అది ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు రావడం వేరు మన నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అనేది అది అవాయిడ్ చేస్తే మనం చాలా వరకు కూడా మనకి వ్యాధి తీవ్రత తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో ఫస్ట్ ఐసోలేట్ ఉంచడము, ఐసోలేట్ అంటే ఏదో సపరేట్ గదిలో పెట్టి తాళమేయడం కాదు, ఒకరి నుంచి ఇంకొకరు రాకుండా దానికి సంబంధించిన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ముట్టుకునే అవకాశం అనేది చాలా వరకు ఏముండదు పిల్లల్లో, ఒకవేళ ఉన్నా కూడా జాగ్రత్తగా చేతులు శుభ్రంగా కడుక్కోవడము, గ్లౌజ్ వేసి వాళ్ళ క్రీమ్స్ రాయడము అలాంటివి చేస్తే సరిపోతుంది.